రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పివి నరసింహారావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇక ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు దేశంలోనే ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడని దేశం కోసం ఎన్నో సేవలు అందించిన వ్యక్తి అని కొనియాడారు. ఇక ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఓరుగంటి తిరుపతి బుర్ర రాములు గజ్జల రాజు పెద్దిగారి శ్రీనివాస్ కొండమురాజరెడ్డి కొండల్రెడ్డి శ్రీనివాస్ రాజేశం నరేష్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సౌమ్యుడు శ్రీరామరమ్ముడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారి మరణాంతరం మన దేశము ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో మరి నా రాజనీతి మంత్రుడు అపర చాణిక్యుడు మేధావి 15 భాషల్లో అనర్గళంగా మాట్లాడే భాషా పండితుడు మరి వెంటనే అతన్ని ప్రధానమంత్రిగా చేస్తే ఆ రోజుల్లోనే ప్రధానమంత్రి పదవికి వన్నె తెచ్చినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు. మరి ఆ రోజున మన భారతదేశము ఆర్థికంగా బాగా సంక్షోభంలో ఉన్నటువంటి సమయంలో ఇంగ్లాండ్ బరోడా ఇంగ్లాండ్లో మొత్తం బంగారంతో తాకట్టు పెట్టి మన దేశం చాలా క్లిష్ట సమయాల్లో మరి భారతదేశానికి ఒక ఆర్థిక వ్యవస్థకు వన్నె తెచ్చినటువంటి గొప్ప మేధావి ఆర్థిక సంస్కర్త అని మేము చెప్తా ఉన్నాం. మరి అతను మన జిల్లాలో జన్మించడము మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో పేద ప్రజలను ముందు తీసుకునేటువంటి కార్యక్రమాలకు మేమందరం కూడా మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా ప్రజలకు అందుబాటులో పనిచేస్తామని చెప్తూ మరి వారి యొక్క ఇవాళ జన్మదిన వేడుకలు ముస్తాబాద్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులలో మన తెలంగాణ ముద్దుబిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ వంగర వాస్తవీయులు పివి నరసింహారావు గారు వారు దేశాన్ని ప్రధానిగా ఉండి ప్రపంచీకరణలో భాగంగా భారతదేశంలో ముఖ్య పాత్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కోసం ఆయన ఒక టీంను ఏర్పాటు చేసుకొని ఇప్పటి మన మొన్నటి వరకు ఉన్నటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనే ఆర్థిక మంత్రిగా ఆర్బీఐ గవర్నర్గా ఉంటే వారిని వాలంటీర్ రిటైర్మెంట్ చేయించి అనే ఆర్థిక మంత్రిని చేసి మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి ఈరోజు భారతదేశం ఇలా ప్రపంచంలో నెంబర్ 2 దాకా వచ్చిందంటే పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణలే. ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఇలా ఎట్లుండే అంటే శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఎట్లా ఉండేదో ఆ విధంగా అంటే కొట్లాడిన